నాతవరం పోలీసులపై మాజీ మంత్రి అయ్యన మండిపడ్డారు. ఇటీవల నాతవరం గ్రామంలో చీపురుపల్లి కళ్యాణ్ అనే వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. అయితే హత్య జరిగి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య మీద నాతవరం సీఐ ఎస్ఐలను ప్రశ్నిస్తే బాడీకి సంబంధించిన పీసులు ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపామని, పూర్తి వివరాలు ఇంకా మాకు రాలేదని తెలిపారు. జనరల్ గా ఫారెన్సిక్ రిపోర్ట్ 14 రోజుల్లో రావాలని, హత్య జరిగి 40 రోజులైనా ఇంతవరకు సమాచారం రాలేదని, అందువలన సమాచారం తెలపాలని నాతవరం పోలీసులకు మాజీ మంత్రి అయ్యన్న అల్టిమేటం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. పోయిన నెల 9వ తారీఖున నాతవరం గ్రామంలో జీపుడుపల్లి కళ్యాణ్ అనే వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా హత్య చేసిన సంగతి మనందరికీ తెలుసు. చాలా ఘోరంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత బాడీని తీసుకెళ్ళి ఆ కాళ్ళలో పడేసిన సంగతి కూడా మనం చూసాం. అందరం కూడా దిగ్భ్రాంతి చెందాం, చాలా బాధపడ్డాం. అయితే ఆ రోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి డెడ్ బాడీని నర్సీపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. 10వ తారీఖు ఉదయం డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కూడా జరిగింది. ఆ రోజు పోలీసులు ఏమన్నారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు దాని తాలూకు పీసెస్ అన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించామండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మాకు తెలిస్తే అప్పుడు మేము అనౌన్స్ చేస్తామని కూడా వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికి నాకు తెలిసి, నేను చాలా ఇటువంటి కేసులు చూశాను గతంలో, ఫారెన్సిక్స్ ల్యాబ్ నుంచి రిపోర్టు ఎంత లేట్ అయినా 14 రోజులు వస్తుంది మనకి. ఇవాళ ఈ సంఘటన జరిగి 40 రోజులు అయిపోయింది. 40 రోజుల నుంచి కూడా కనీసం ఇంటిమేషన్ లేదు మనకి, ఏం జరుగుతుందో తెలియదు, ఆ రిపోర్ట్లో ఏముందో తెలియదు. నేను నిన్న సిఐ గారితో మాట్లాడితే ఇంకా ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాలేదని చెప్పి తప్పించుకునే ద్వారంలో మాట్లాడతారు. మా చేతుల్లో ఏముంది సార్, ల్యాబ్ నుంచి రావాలి కాదని మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే నేనేమంటున్నానంటే పోలీసుల తాలూకు ద్వారం చూసిన తర్వాత దీని మీద ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఆ రిపోర్ట్ రాకుండా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అన్న అనుమానాలు మాకు ఉన్నాయి. దీన్ని పోలీస్ డిపార్ట్మెంటు ఏఎస్పీ గారు కానీ, నాతవరం ఎస్ఐ గారు కానీ, నాతవరం సంబంధించిన సిఏ గారు కానీ దీని పూర్తి వివరాలు మాకు క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. మంచిది మర్డర్ కేసు, ఇది అతి దారుణంగా చంపిన కేసు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఇవాళ జనాల్లోకి వచ్చింది. 40 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా వెయిట్ చేసే ఓపిక మా పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు. అంచేత అల్టిమేట్ ఇస్తున్నాను ఇవాళ నేను ఏంటంటే అది